గుంటూరులో రామ భాస్కర్ గారు చాలా కష్టపడ్డారు. యాక్చువల్గా సెకండ్ డే తర్వాత మేమే చేస్తాం అనుకోలేదు, ఎందుకంటే ఆ మిర్చి ఘాట్కి ఇంకా చేయమన్న దీంట్లో అనుకున్నాం. బట్ యాక్టర్ గారు రామ్ అండ్ డైరెక్టర్ గారు ఇద్దరు కూడా బాగా కోఆపరేట్ చేసి, ప్రకాష్ రాజు గారు కూడా, ముగ్గురు కంప్లీట్ కోఆపరేషన్ ఉండేవల్ల అక్కడ బాగా చేసుకుని వచ్చాం. అండ్ ఈ మూవీ బాగా వచ్చింది అనుకుంటున్నాం అండ్ పెద్ద హిట్ అవుతుందని కూడా అనుకుంటున్నాం. ఇంత హ్యాపీగా ఉండడానికి అదే కారణం అనుకుంటున్నాం. అండ్ వీఆర్ కమింగ్ టుమారో. థ్యాంక్ యూ. మన్నే సెన్సార్ కంప్లీట్ అయిపోయింది, రేపు ఫిబ్రవరి 1 రిలీజ్ అవుతుంది ఒంగోలు గిత్త. అందరం చాలా కష్టపడి, ప్రతి సినిమాకి అందరూ చాలా కష్టపడి చేసామంటారు, ఈ సినిమాకి కొంచెం ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళి చేసాం. బట్ విజువల్స్ చాలా బాగా వచ్చినాయి. అండ్ సెన్సార్ బోర్డులో మొన్న ఏ సర్టిఫికేట్ వచ్చింది, అందరూ ఒంగోలు గిత్తకి ఏ సర్టిఫికేటా అని చాలామంది కన్ఫ్యూజ్ అయ్యారు, షాక్ అయ్యారు. కానీ అది ఎందుకు వచ్చిందో కూడా తర్వాత రిలీజ్ చేసాం. సో ఫుల్ ఫ్యామిలీతో ఏమి ఇబ్బంది పెట్టే సీన్స్ ఏమీ లేకుండా భాస్కర్ గారి సినిమాలు ఎలా చూస్తారో, నా సినిమాలు ఎలా ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడకుండా చూస్తారో అలాగే ఉంటుంది. 1 ఫిబ్రవరి 1 రిలీజ్ అవుతుంది సినిమా. సో అందరూ తప్పకుండా చూడండి. ఆ మూవీ ఈజ్ రిలీజింగ్ టుమారో, సో ప్లీజ్ గో వాచ్ ఇట్ అండ్ ఐ హోప్ యు ఆల్ ఎంజాయ్ ద మూవీ. ద సాంగ్స్ హావ్ కమ్ ఆర్ రియలీ రియలీ వెల్ అండ్ ద విజువల్స్ ఆర్ రియలీ గుడ్ సో ఐ థింక్ all in all I think with the songs having great visuals and the story is really good and it's a very entertaining film experience. The director is saying don't reveal, so I'm just going to stop right there. Anyways, I hope you guys had fun pulling my leg and please watch the movie tomorrow. It was as entertaining as my interview just now, so actually more entertaining than this, so please go watch it and I hope you all have a good time. Ongol Gitta February 1st rep morning release avabothundi. సో సెన్సార్ పూర్తి అయింది. నా సినిమాల్లో ఇంత కూల్గా పోస్ట్ ప్రొడక్షన్ జరిగి ఏ టెన్షన్ లేకుండా రిలీజ్ అయ్యే సినిమా ఇదే అనుకుంటాను. బొమ్మరెల్లు కూడా ఇంత ఫ్రీగా లేదు, నేను బిఫోర్ రిలీజ్ అంత టెన్షన్ ఉంటుంది, అంటే పనులు ఎక్కువ ఉంటాయి, అది చాలా విషయాలు. బట్ దీంట్లో ఏంటంటే చాలా కూల్గా జరిగింది, ప్లస్ టెక్నీషియన్స్ అందరూ సినిమా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఫుల్ ఒక ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ ఇది, చాలా బాగా వచ్చింది. ఫస్ట్ ఏంటంటే భాస్కర్ ఏంటి ఒంగోలు గిత్త అంటే అందరూ అడిగారు, ప్లస్ ఏ సర్టిఫికేట్ వచ్చింది దానికి కూడా మళ్ళీ అడిగారు. సో పక్కా నా సినిమాలాగే ఉంటుంది. ఒక చిన్న విషయం వల్ల సర్టిఫికేట్ రావడం జరిగింది, పక్కా నా సినిమా ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మాత్రం చాలా బాగా వచ్చిందని అందరూ మాట్లాడుకుంటున్నారు. రామ్ దీంట్లో ఒక 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 డిఫరెంట్ వేలో ఉంటుంది తన క్యారెక్టర్. సో ఆయనకి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ కథ చెప్పేటప్పుడే మాట్లాడుకున్నాం, సరే ఇంతవరకు చేసిన దాంట్లో నుంచి ఏదైనా చిన్న చేంజ్ చేద్దామని చెప్పి. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే అమ్మాయి క్యారెక్టర్ వచ్చి నేనే రివీల్ చేయొద్దని చెప్పాను, చిన్న ఒక టౌన్ గర్ల్ మెంటాలిటీ చాలా బాగుంటుంది, ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు. కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అమ్మాయి క్యారెక్టర్లో చాలా బాగుంటుంది. చాలా ఒక టఫ్ కండిషన్స్లో జరిగాయి, అంటే మిర్చి యార్డ్లో షూట్ చేసాం. ఒక ఆల్మోస్ట్ ఒక 40 డేస్ పైన మిర్చి యార్డ్లో షూట్ చేసాం. అంటే ఎండలో వానలో షూట్ చేయడం వేరే రకమైన ఎక్స్పీరియన్స్, ఇన్నేళ్ళు నా ఎక్స్పీరియన్స్లో ఫిల్మ్ కెరియర్లో ఫస్ట్ టైం ఇంత కారంలో పనిచేయడం వచ్చి చాలా కొత్తగా అనిపించింది. సో 2వ రోజు ప్యాకప్ చేసుకుని పారిపోద్దాం అనిపించే అంత టార్చర్ అన్నమాట. సో అవన్నీ దాటి ఈ సినిమా షూటింగ్కి కోఆపరేట్ చేసిన ఆర్టిస్టులు టెక్నీషియన్లు అందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. రేపు మార్నింగ్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఒంగోలు గీత థియేటర్లోకి రాబోతుంది, మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రిలీజ్ తర్వాత మాట్లాడదాం అని అనుకున్నాను. ఇది ఏ సర్టిఫికేట్ రావడం వల్ల ముందే చెప్పాల్సి వచ్చింది. అవును, ప్రకాష్ రాజు గారు ఒక కథ కోసం ఒక చిన్న పోర్షన్లో న్యూడ్గా చేయవలసిన ఒక సిచ్యువేషన్ వచ్చింది. ఆయన క్యారెక్టర్ ఆయన చాలా ఎంజాయ్ చేశారు, ఇది కొత్తగా ఉంది ఈ క్యారెక్టర్ కోసం నేను చేస్తానని చెప్పి ఆయన చేశారు. అది కూడా చాలా ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఉంటుంది. మీరు ఏంటంటే ఎంత నవ్వుతారనేది తర్వాత చూడండి. ఈ కథ వచ్చి రాసిన తర్వాత రామ్ని అప్రోచ్ చేసాం, రామ్ చేయబోతున్నాడన్న వెంటనే ఈ టైటిల్ పెట్టగానే రామ్కి ఎలా సూట్ అవుతుందో దాన్ని బట్టి మేము సెట్ చేసాం ఈ కథ. సో పక్కగా సూట్ అవుతాడు చూడండి. మీరే హీరోయిన్లని మార్చాం తప్ప హీరోయిన్ కోసం కథ మార్చలేదు మేము. అంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల హీరోయిన్ మార్చాల్సి వచ్చింది తప్ప కథ అలాగే ఉంది.
దాన్ని మార్చలేదు. జానపదాలు ఏంటంటే ఒక ఒక సిచువేషన్ కోసం ఒక సాంగ్ కావాలి, అది తెలుగు జానపదం మీద చేద్దాం అని అనుకున్నాను నేను. జీవి ప్రకాష్ దగ్గర కూడా చెప్పాను, ఇది ఇది ఈ నేటివిటీ అర్థం చేసుకుని వాళ్ళతో ట్రావెల్ చేసి చేయాలని దాదాపుగా నాకు 6 మంత్స్ పట్టింది. మ్యూజిషియన్స్ని కూడా అలాగే త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళనే ఒరిజినల్గా పిలిపించి వాళ్ళే చేశారు ఆ సాంగ్కి ఇన్స్ట్రుమెంటేషన్ కూడా అలాగే జరిగింది. సో వాళ్ళే యాక్ట్ కూడా చేశారు. నేను వేరే వాళ్ళని మళ్ళీ పెట్టి యాక్ట్ చేయించడం కొంచెం కష్టం కావచ్చు, కాకపోతే వాళ్ళే చేస్తే దానికి ఒక ఒక న్యాచురాలిటీ ఇంకా ఎక్కువ ఉంటుందని చెప్పి వాళ్ళనే ఎవరెవరు పాడారో వాళ్ళనే పెట్టి యాక్ట్ చేయించడం కూడా జరిగింది. సో అందువల్ల ఆ సాంగ్ వరకు చాలా ఫ్రెష్గా వచ్చిందనమాట. అక్కడ ఏ సాంగ్ అయినా చేయొచ్చు, అక్కడ వేరే విషయం. ఆ చేసిన ప్రాసెస్ ఏంటంటే ఆ 3 రోజులు షూటింగ్ అయితే నేను ద హోల్ ఫిల్మ్ ఒక చేసాం, ఎన్ని రోజులు చేసాం ఆ 3 రోజులు నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేసాను. మనీష్ శర్మ గారు ఒక సాంగ్ చేయవలసిన సిచ్యువేషన్ వచ్చింది, టైం ప్రాబ్లం వచ్చింది. సో ఆ టైంలో అడిగాను, మనీషమ్మ గారు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్, సో సార్ నా కోసం ఒక సాంగ్ చేయాలి ప్లస్ రీ రికార్డింగ్ చేయాలి సార్ అని అడిగాను. ఆయన నో ప్రాబ్లం, నేను నీకోసం చేస్తానరా అన్నాడు. అలాగే ఒక సూపర్ మాస్ సాంగ్ ప్లస్ రీ రికార్డింగ్ అయితే నేను ఈ సినిమాలో సగం అయితే మనీషర్మ గారు సగం. అంత అద్భుతంగా రీ రికార్డింగ్ చేశారు. రీ రికార్డింగ్ తర్వాత సినిమా చూసేటప్పుడు నాకే కాన్ఫిడెన్స్ పెరిగింది, అంత బాగా చేశారు. గుంటూరు మిర్చి ఆట్ చూడగానే ఫస్ట్ ఫిక్స్ అయ్యాను. ఆ ప్లేస్ అయితే 60 ఏకర్స్లో లక్షల బస్తాలు, నడవడానికి కూడా ప్లేస్ ఉండదు. 1 కిలోమీటర్ అవతల నుంచి ఆ కారం ఘాట్, మీరు లోపలికి వెళ్తే స్నీజ్ చేస్తూ ఉంటే బాడీ మొత్తం పెయిన్ వస్తుంది. సో మా వాళ్ళు అన్నారు లొకేషన్ చూసినప్పుడు, ఇక్కడ ఎవ్వరు ఒప్పుకోరు, ఆర్టిస్టులు ఒప్పుకోరు, ప్రొడ్యూసర్ ఒప్పుకోరు, ఇక్కడ వచ్చి షూటింగ్ చేయడం ఇంపాసిబుల్ అన్నారు. నేను అన్నాను ఈ విషయం ఎవరికి చెప్పకండి, వాళ్ళకి తెలియదు కదా ఇక్కడ ఇలా ఉందని చెప్పి తీసుకెళ్ళి దింపేద్దాం అక్కడ, తర్వాత షూటింగ్ చేద్దాం అని అలాగే చేశాను. కృతికర్ బంద హీరోయిన్ అని చెప్పిన వెంటనే నువ్వు ఎలాగో హీరోయిన్ బాగా చూపించేస్తావు అన్నారు. ఏ నేను ఎలా చూపించేస్తానయ్య బాబు అన్నాను నేను మా వాళ్ళతో. అప్పుడు ఏంటంటే అమ్మాయి క్యారెక్టర్ మొత్తం చేసి సినిమా చూశాక నా పేరు నేను కాపాడుకుంటానని మాత్రం అనిపించింది.